హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజున్న ఇంపార్టెంట్ న్యూస్ ఏంటో చూద్దాం ఈరోజు ఉన్న ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకు ఏపీలో గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు ఇచ్చే వ్యా వ్యాధి నిరోధక టీకాలన్నవి మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయనున్నారు నార్మల్గా అయితే రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు కానీ బట్ ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వ్యాధి ఉంది కాబట్టి కొన్ని రోజులు అయితే మధ్యలో స్టాప్ చేశారు మళ్ళీ ఈ రోజు నుంచి అయితే ఈ కార్యక్రమం స్టార్ట్ చే స్టార్ట్ చేయనున్నారు మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ప్రతి బుధవారం శనివారం చిన్నపిల్లలకు మరియు గర్భిణీలకు ఈ టీకాలు అయితే అందజేస్తారు సో దీనికోసం కొన్ని రూల్స్ అయితే పెట్టారు ఏఎం కంపల్సరీ మాస్కులు వాడాలి శానిటైజర్స్ వాడాలి అలాగే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి కనీసం ఒక ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలి అని చెప్పేసి కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు ఎవరైతే చిన్నపిల్లలు తర్వాత మనకు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో మీరు ఒకసారి ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి వెళ్ళేసి మీకు ఇచ్చే టీకాలను అయితే తీసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాసన్ చేయండి మనకి ఈ రోజు నుంచి అయితే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ప్రతి బుధవారం శనివారం అయితే కంపల్సరీ వెళ్ళి టీకాలు అయితే వేయించుకోండి సో గవర్నమెంట్ అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఈరోజు అనౌన్స్మెంట్ చేసింది కాకపోతే కంపల్సరీ వెళ్ళే వాళ్ళు మాస్కులు శానిటైజర్తో హ్యాండ్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ పాస్ చేసింది ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేటు సెకండ్ న్యూస్ చూద్దాం అలాగే ఒక చిన్న రిక్వెస్ట్మెంట్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఒక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఆ లేటెస్ట్ న్యూస్ అన్ని తెలుసుకొని మీకు అప్డేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో తెలుసుకుంటూ ఉండొచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో ఈరోజు ఉన్న అప్డేట్స్ అన్ని అయితే మీకు మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఆ మాస్కులు పంపిణీ చేస్తామని చెప్పి జగన్ సర్కార్ అయితే మనకు చెప్పింది అందులో భాగంగానే మనకు ద్వాకరా మహిళలు తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళతో అయితే మనకు మాస్కులు అయితే తయారు చేస్తున్నారు వీటిని కాటన్ క్లాత్ అయితే చేస్తున్నారు సర్ఫ్ ఆధ్వర్యంలో అయితే ఈ మాస్కులు తయారీ అయితే స్టార్ట్ అయింది సో ఒక మాస్క్కి ద్వాకరా మహిళలకు ఎవరైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే ఒక మాస్క్కి మూడు రూపాయలు కూలీ అయితే అందజేయనున్నారు వాళ్ళు ఎన్ని మాస్కులు అయితే తయారు చేస్తారో అంత అమౌంట్ అయితే వాళ్ళకైతే అందజేయనున్నారు అలాగే మనకు ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపల ఈ మాస్కులు తయారీ అనేది కంప్లీట్ అవ్వాలి అని చెప్పారు ఆల్రెడీ మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అయింది కొన్ని ఏరియాల్లో మాస్కులు అయితే పంపిణీ చేస్తున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు మనకు ఈ మాస్కుల పంపిణీ కార్యక్రమం అనేది వాలంటీర్స్ ద్వారా చేస్తాము అని చెప్పేసి మనకు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అయితే ఈ అనౌన్స్మెంట్ అయితే చేసింది ముఖ్యంగా ఏంటంటే తొందరగా అతి తొందరగా అయితే కంప్లీట్ అవ్వాలి ఈ మాస్కులు తయారీ అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేశారు దాంట్లో భాగంగానే వాళ్ళు చాలామంది వర్కర్లను కూడా తీసుకొని ఈ మాస్కులు కంప్లీట్ చేసే కార్యక్రమంలో ఉన్నారు సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇది థర్డ్ ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనుక మనకు రెండు రోజుల్లో రేషన్ పంపిణీలో రెండు రోజుల్లో యాభై లక్షల కుటుంబాలకు అయితే రేషన్ పంపిణీ చేశామని చెప్పి గవర్నమెంట్ అయితే ఒక అనౌన్స్మెంట్ చేసింది సో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాలంటీర్స్ కానివ్వండి టోకన్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరికి రేషన్ అయితే కరెక్ట్ గా అందజేస్తున్నాము అని చెప్పారు అలాగే రెండో విడత కింద మనకు అంటే రెండో విడత అంటే ఫస్ట్ మనకేంటంటే వెయ్యి రూపాయలు రాని వాళ్ళకు కూడా వెయ్యి రూపాయలు అయితే అందజేస్తున్నాము దీనికి సంబంధించి చాలా మందికి వెయ్యి రూపాయలు కూడా అందజేస్తాము దానికి సంబంధించిన బడ్జెట్ కూడా మనం రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది అలాగే టోకన్స్ అనేవి వన్ డే బిఫోర్ అయితే అందజేస్తున్నారు సో ఎవరికైనా ఇంకా టోకన్స్ రాలేదు అని చెప్పి కంగారుత పడకండి రెండు లక్షలు రెండు రోజుల్లో యాభై లక్షల మందికి అయితే మేము ఈ రేషన్ పంపిణీ అయితే జరిగింది తొందరలోనే దీనికి సంబంధించి వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము సోషల్ డిస్టెన్సింగ్ తర్వాత శానిటైజర్స్ మాస్క్స్ ప్రతి ఒక్కరు ఉండే విధంగా చర్యలు తీసుకొని సో ఈ రేషన్ పంపిణీ అనేది చేస్తున్నాము ఒక మనిషికి ఐదు కిలో పున రైస్ తర్వాత ఒక కిలో శనగలు అయితే ఉచితంగా అయితే అందజేస్తున్నాము అని చెప్పి గవర్నమెంట్ అయితే ఈ అనౌన్స్మెంట్ ఇచ్చింది అలాగే మూడో విడత అనేది ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మనకు మూడో విడత రేషన్ పంపిణీ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా అనౌన్స్మెంట్ చేశారు సో ఇది థర్డ్ ఇంపార్టెంట్ న్యూస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే కనుక మనకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కొత్త కిట్స్ అయితే తీసుకొచ్చారు మనకు సౌత్ కొరియా నుంచి సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా టెస్ట్ అయితే చేపించుకున్నారు ఆయనకు నెగటివ్ రావడం జరిగింది సో ఈ ర్యాపిడ్ టెస్ట్ అంటే కేవలం పది నిమిషాల్లోనే మనకు వ్యాధి ఉందా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడానికి అయితే ఈ కిట్లయితే తీసుకొచ్చారు సో మనకు స్పెషల్ ఫ్లైట్లో సౌత్ కొరియా నుంచి ఇవి మనకు ఆంధ్రప్రదేశ్కి అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా నేను అనౌన్స్మెంట్ చేసింది సో సో దీని ద్వారా ఏంటంటే ఎక్కువ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మన తొందరలోనే రిజల్ట్స్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సో ఎలాంటి డిలే ఉండదు అని చెప్పేసి దీని ఇచ్చే సత్వత ఫలితాలను బట్టి సో నెక్స్ట్ ఇంకా ఏమన్నా కిట్స్ కావాలన్నా కూడా మనం తెప్పించుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేసింది ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనకు వచ్చింది సో ఇక మీద ఏంటంటే దేశం మొత్తంలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ టెస్ట్లు అయితే జరుగుతాయి అని చెప్పి కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇది తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే కనుక మనకి ఎగ్జామ్స్కి సంబంధించి మనకు ఏపీలో ఎంసెట్ కానివ్వండి ఐసెట్ పీజీ సెట్ లాస్ సెట్ అన్నిటికి ఎగ్జామ్స్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు మే సెవెంత్ వరకు ఎక్స్టెండ్ చేశారు ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే చేసుకోవచ్చు అలాగే ఇంటర్మీడియట్కు సంబంధించి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మాక్సిమం మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ రిలీ రిలీజ్ చేయడానికి అయితే అవకాశం ఉంది అని చెప్పారు సో ఒకవేళ మే త్రీ కనుక లాక్డౌన్ సడన్ సడల్ ఇస్తే కనుక వెంటనే ఇమీడియట్గా మేము కరెక్షన్ అయితే స్టార్ట్ చేస్తాము సో ఇప్పటికే చాలా డిలే అయిపోయింది యాక్చువల్గా ఏంటంటే ఏప్రిల్ నెలలో మనకు రిజల్ట్స్ అనేది రావాల్సి ఉంది బట్ ఈ లాక్డౌన్ కారణంగా తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా ఇంకా కరెక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఒకవేళ సడలిస్తే వెంటనే స్టార్ట్ చేసి మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్ లో కంపల్సరీ అయితే మేము రిజల్ట్స్ ఇస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేసింది ఇది ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది అలాగే రేషన్ కార్డ్స్కి సంబంధించి ఇంకొక న్యూస్ అయితే రావడం జరిగింది మనకు రేషన్ కార్డ్స్కి సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది ఏంటంటే మీ సేవలో అప్లై చేసుకుంటే కేవలం ఐదు రోజుల్లోనే సో రేషన్ కార్డు ఇస్తారు అని చెప్పేసి ఒక చాలామంది న్యూస్ అయితే మనకు స్ప్రెడ్ చేశారు ఫేక్ న్యూస్ అని చెప్పేసి మనకు మీ సేవ సెంటర్కు సంబంధించి ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు సో దీనికి సంబంధించిన మనకు ప్రెస్ రిలీజ్లో అయితే ఇదంతా ఫేక్ మేము అయితే ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు సో ఎవరికైతే రేషన్ కార్డు కావాలో వాళ్ళు స్పందన కార్యక్రమం ద్వారా లేకుంటే గ్రామ వార్డు సచివాలయంతో లేకుంటే వాలంటీర్ సహాయంతో సో మీరైతే అప్లై చేసుకోవచ్చు మీ సేవల చేసుకున్నా కూడా మేమైతే వన్ వీక్లో అయితే ఇవ్వలేము అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ అయితే ఇచ్చారు చాలా మంది దీన్ని నమ్మి ఏంటంటే సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అందరూ అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఒక న్యూస్ అయితే హల్చల్ చేసింది దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మీ సేవలో చేసుకున్నా కూడా మీకు ఆ ఫైవ్ డేస్లో రాదు అసలు అప్లికేషన్ ఆ వెబ్సైటే ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ న్యూస్ అయితే చెప్పండి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు అమెరికాకు సంబంధించి నిన్న అమెరికాలో ఒక్కరోజే మనం చూసుకుంటే కనుక నాలుగు వేల ఐదు వందల తొంభై మంది చనిపోయారు సో దీనికి సంబంధించి మనకు మొత్తం మీద అమెరికాలో చూసుకుంటే టోటల్ ఈ వ్యాధి వచ్చిన వాళ్ళైతే ఏడు లక్షల మంది దాటారు టోటల్గా మనకు అమెరికాలో చూసుకుంటే కనుక ఇప్పటి ముప్పై ఆరు వేల మంది పైగా చనిపోయారు సో దీనికి సంబంధించి ట్రంప్ ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది అలాగే లాక్డౌన్ అనేది మూడు దశల్లో ఎత్తివేస్తామని చెప్పి కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు సో మనం కూడా ప్రతి ఒక్కరం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మన ప్రభుత్వాలు అయితే ఆదేశించాలి జరిగింది మనకు మే థర్డ్ వరకు లాక్డౌన్ ఉంది కాబట్టి సో ఇంకా స్ట్రిక్ట్ గా చేస్తాము లాక్డౌన్ అని చెప్పేశారు సో ఒకవేళ చేయి దాటిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చాలా వరకు స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే తీసుకుంటున్నాయి సో అమెరికా చాలా మనకు డెవలప్డ్ కంట్రీ హై ఆర్మీ ఫోర్స్ కానివ్వండి చాలా ఎకానమీ బాగా గ్రోత్ ఉన్న కంట్రీని ఇలా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ భయపడుతుంది సో ఈ అప్డేట్స్ అయితే ఉన్న ఎఫెక్ట్స్ ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి